లాస్ట్ ఎపిసోడ్ లో అస్సాన్ వాళ్ళ నాన్న చావు కారణం వెనక పిలిగ్రిని హస్తం ఉందని కమిషనర్ డొమోర్ ద్వారా తెలుసుకుంటాడు. సో పిలిగ్రిని గురించి తెలుసుకోవడానికి అస్సాన్ పిలిగ్రిని వాళ్ళ ఇంటికి ఒక డ్రోన్ ని పంపిస్తాడు. ఆ డ్రోన్ ద్వారా కొన్ని పేపర్స్ పిక్స్ తీసుకుని వాటిల్లో ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ డ్రోన్ లోపల తిరుగుతుండగా లేజర్స్ కి తగిలి అలన్స్ యాక్టివేట్ అవుతాయి. పిలిగ్రిని గార్డ్స్ వచ్చి డ్రోన్ ని పట్టుకుంటారు. ఆ డ్రోన్ ని చూస్తాడు పిలిగ్రిని. ఒక చిన్న స్లిప్ లో నిన్ను పట్టుకుంటా అని రాసి ఉంటుంది. ఆ నన్నెవడు పట్టుకుంటాడులే అని నవ్వుకుంటాడు పిలిగ్రిని. కాఫీ షాప్ లో కూర్చొని కాఫీ తాగుతున్న కమిషనర్ డొమోర్ దగ్గరికి వెళ్తాడు అస్సాన్. పిలిగ్రిని గురించి అడుగుతాడు. చెప్పకపోతే తన భార్యను చంపేస్తానని బెదిరిస్తాడు. భార్యను కాపాడుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పడం స్టార్ట్ చేస్తాడు కమిషనర్ డొమోర్. నువ్వు గనక పిలిగ్రిని ఎంత చూడాలనుకుంటే ఒక మహిళ ఉంది. ఆమె పేరు ఫెబిన్ బెరోట్. ఒకప్పుడు జర్నలిస్ట్. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె పిలిగ్రిని చాలా ఇబ్బంది పెట్టింది. కానీ ఈ విషయం నేను నీకు చెప్పినట్టు ఎవ్వరికి తెలియకూడదు, ప్లీజ్ ఇంకా నన్ను వదిలేయ్ అని చెప్తాడు కమిషనర్ డొమోట్. అక్కడ నుండి వెళ్లిపోతాడు అస్సాన్. కమిషనర్ డొమోట్ ఇంటికి కాల్ చేసి భార్య అంతా సేఫేనా అని కనుక్కుంటాడు. కమిషనర్ చెప్పిన జర్నలిస్ట్ లేడీ ఫెబిన్ బెరోట్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అస్సాన్. ఫెబిన్ రిపోర్టర్ గా ఉన్నప్పుడు రాసిన ఆర్టికల్స్, బుక్స్ అన్ని చదువుతాడు. ఫెబిన్ ని వెళ్లి కలుస్తాడు అస్సాన్. పిలిగ్రిని మన ఇద్దరికి కామన్ శత్రువు, ఇద్దరం కలిసి అతన్ని ఓడిద్దాం అని ఫెబిన్ ని అడుగుతాడు అస్సాన్. కానీ ఆమె ఒప్పుకోదు, తన వల్ల కాదని చెప్తుంది. అస్సాన్ వాళ్ళ నాన్నకు పిలిగ్రిని చేసిన ద్రోహం గురించి చెప్పి వెళ్లిపోతాడు. ఫెబిన్ తన పెంపుడు కుక్కకి పిలిగ్రిని పేరు చెప్పిన ప్రతిసారి మొరగడం అలవాటు చేసి ఉంటుంది. సో అస్సాన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పిలిగ్రిని పేరు చెప్పిన ప్రతిసారి అది మురుగుతూనే ఉంటుంది. ఇకపోతే పోలీస్ స్టేషన్ లో నక్లెస్ దొంగతనం చేసింది, కమిషనర్ ని కిడ్నాప్ చేసింది, ఈ ఇద్దరు ఒక్కరే అని కమిషనర్ కి చెప్తారు కెప్టెన్ రొమేన్ లెఫ్టినెంట్ గడీరా. ఆర్సెన్ లూపాన్ స్టోరీస్ ని బేస్ చేసుకుని అతను ఈ పనులు చేస్తున్నాడని చెప్తాడు గడీరా. కానీ ఎవరు నమ్మరు. అస్సాన్ దగ్గరకు వచ్చి పెలిగ్రిని అంత చూడడానికి సాయం చేస్తా అని చెప్తుంది జర్నలిస్ట్ ఫెబిన్. ఆమె ఒకప్పుడు పెలిగ్రిని అక్రమాల గురించి బయటపెట్టడానికి ట్రై చేసినప్పుడు పెలిగ్రిని ఆమె కెరీర్ ని మొత్తం నాశనం చేశాడు. సో ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చింది. అస్సాన్ వాళ్ళ నాన్నకు జరిగిన అన్యాయం గురించి మొత్తం ఫెబిన్ కి చెప్తాడు. అది విన్న ఫెబిన్, ఇప్పుడు నాకు అర్థమైంది, 1995లో పెలిగ్రిని కంపెనీస్ అన్ని నష్టాల్లో ఉన్నాయి, అదే టైంలో అతని ఇంట్లో ఒక నక్లెస్ దొంగతనానికి గురైంది, నక్లెస్ పోవడంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుతో పెలిగ్రిని తన అప్పులు కట్టుకున్నాడని చెప్తుంది ఫెబిన్. ఇదంతా మనకు తెలిసిన ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు. సో అతని సామ్రాజ్యాన్ని కూల్చడానికి మనకి ప్రూఫ్స్ కావాలి. మనం అందరి దృష్టిలో పెలిగ్రిని పెద్ద యదవా అని తెలిసేలా చేయాలి. అప్పట్లో అతని నిజాలు బయటకు రాకుండా చేసాడేమో, కానీ ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, ఒక్క ప్రూఫ్ దొరికితే చాలు వాడిని రోడ్డు మీదకి లాగొచ్చు అని అస్సాన్ అంటాడు. సరే అయితే నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, కానీ అది నేను ఒకప్పుడు పనిచేసిన న్యూస్ ఆఫీస్ దగ్గర ఉంది. ఆ ఆఫీస్ లో సెక్యూరిటీ పనిచేసే వాళ్ళు అంతా పెలిగ్రిని మనుషులే, నేను వెళ్తే గుర్తుపడతారు, రిస్క్ అయినా సరే ఎవ్వరికీ డౌట్ రాకుండా నువ్వే నా పాత క్యాబిన్ డెస్క్ లో ఉన్న గ్రీన్ కలర్ వీడియో టేప్ ని తీసుకురావాలి అని చెప్తుంది ఫెబిన్. ఆ టేప్ లో పెలిగ్రిని 1996లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ తో అటెండ్ అయిన ఒక వీడియో రికార్డింగ్ ఉంటుంది. నన్ను నమ్ము, అది పెలిగ్రిని దెబ్బతీయడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్తుంది ఫెబిన్. సేమ్ ఇప్పుడు కూడా పెలిగ్రిని పేరు చెప్పిన ప్రతిసారి ఫెబిన్ కుక్క అరుస్తూనే ఉంటుంది. అస్సాన్ ఫేస్ లుక్స్ మార్చి స్పెక్స్ పెట్టుకుని పెద్ద ఎర్రిపప్పల అమాయకుడులా నటిస్తూ ఫెబిన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి ఆ టేప్ తీసుకుని కింద మీద పడి అక్కడి నుండి తప్పించుకుని వస్తాడు. పోలీసులేమో కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫేస్ రీకన్స్ట్రక్షన్ సాఫ్ట్వేర్ ద్వారా అస్సాన్ని చూసిన వాళ్ళతో బొమ్మలు గీస్తారు. కానీ నలుగురు చెప్పిన పోలికలతో నాలుగు డిఫరెంట్ ఫేస్లు వస్తాయి. పోలీసులకి ఏం చేయాలో అర్థం కాదు, పిచ్చి పడుతుంది. ఆ టైంలో అప్పుడు గడీరా వచ్చి ఇదంతా నాకు ముందే తెలుసు, అది రూపాలు మార్చే టెక్నిక్ అని మళ్ళీ ఆర్సెన్ లూపాన్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు గడీరా. అందరూ ఏంటబ్బా ఇడి సోదని వినకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అస్సాన్ తెచ్చిన వీడియో టేప్ ని ప్లే చేస్తూ, నీకు 1996లో కౌలాలంపూర్ లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ గుర్తున్నాయిగా, అందులో 8 మంది ఫ్రెంచ్ పౌరులు కూడా చనిపోయారు, దానికి కారణం పెలిగ్రినియే అని చెప్పి వీడియో ప్లే చేస్తుంది ఫెబిన్. మీరు ఎవరు, ఏంటి, ఆ గన్స్ ఎందుకు వాడతారు, ఇదంతా నాకు సంబంధం లేదు, నా డబ్బులు నాకు వస్తే చాలు అని పెలిగ్రిని ఉగ్రవాదులతో చెప్తున్నట్టు ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూసిన అస్సాన్ చాలా ఆనందపడతాడు, మనకి చాలా పెద్ద ప్రూఫే దొరికింది, దీన్ని ట్విట్టర్ లో పెట్టి రచ్చ రచ్చ చేద్దాం, ఇంకా పెలిగ్రిని చాప్టర్ క్లోజ్. ఇంతకీ నీకీ వీడియో ఎలా దొరికిందని అడుగుతాడు అస్సాన్. ఒక మంచి రిపోర్టర్ ఎప్పుడూ తన సోర్స్ ని బయట పెట్టదని చెప్తుంది ఫెబిన్. పెలిగ్రిని మరియు అతని కూతురు వాళ్ళు స్టార్ట్ చేయబోయే ఫౌండేషన్ కి సంబంధించిన మీటింగ్ లో ఉంటారు. అప్పుడే అస్సాన్ ట్విట్టర్ లో పెట్టిన వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది. ఆ వీడియో గురించి పెలిగ్రిని అడుగుతుంది అతని కూతురు జూలియట్.
అదంతా ఫేక్ వీడియో, ఎవడో కావాలనే చేశాడు. నువ్వు స్టార్ట్ చేయబోయే ఫౌండేషన్ కి ఏమీ కాదులేని జూలియట్ తో చెప్తాడు పెలిగ్రిని. అస్సాన్ తన కొడుకుని కలవడం కోసం తన భార్య క్లేర్ ఉన్న చోటికి వెళ్తాడు. తనకి ఫ్రెండ్ తో పార్టీకి లేట్ అవుతుందని చెప్పి అక్కడ నుండి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది క్లేర్. కొడుకు ద్వారా భార్య క్లేర్ ఒక డాక్టర్ తో డేటింగ్ వెళ్తుందని తెలుసుకుంటాడు అస్సాన్. ఇంకా పెలిగ్రిని లేట్ చేయకుండా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ట్విట్టర్ లో వచ్చిన వీడియో తనది కాదని, దమ్ముంటే ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని మీడియా ముందుకు వచ్చి మాట్లాడమని, నా దేశం అంటే నాకు ప్రాణమని డబ్బా స్పీచ్లు ఇస్తాడు పెలిగ్రిని. అక్కడికి జర్నలిస్ట్ గా వెళ్లిన ఫెబిన్ కౌలాలంపూర్ ఉగ్రదాడి వెనక మీ పాత్ర కూడా ఉందా అని అడుగుతుంది. కానీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెలిగ్రిని. ఫెబిన్ చాలా హ్యాపీగా ఇంటికి బయలుదేరుతుంది. కానీ పెలిగ్రిని మనిషి ఒకడు ఫెబిన్ ని ఫాలో చేస్తాడు. తనని ఫాలో చేస్తున్న పెలిగ్రిని మనిషి దగ్గర నుండి తప్పించుకొని తెలివిగా ఇంటికి వెళ్తుంది ఫెబిన్. ఆ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసి పెలిగ్రిని ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అస్సాన్ ఫెబిన్. ఆ వీడియో గురించి ఒక ఫేమస్ టీవీ ఛానల్ వాళ్ళు డిబేట్ కి పిలిచారని, వెళ్ళి అటెండ్ అవుతా అని, అప్పుడే ఆ విషయం చాలా మందికి తెలుస్తుందని ఫెబిన్ తో చెప్తాడు అస్సాన్. నేను కూడా వస్తానని అడుగుతుంది ఫెబిన్. వద్దు, రేపు చాలా రిస్కీ, నేను వెళ్ళి చూసుకుంటా, ఇది నేను మా నాన్న కోసం చేస్తుంది. ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతారు. సాల్వడార్ అనే వ్యక్తి పేరుతో టీవీ ఛానల్ వెళ్ళడానికి వేరే గెటప్ వేసుకుంటూ ఉంటాడు అస్సాన్. ఫెబిన్ కి ఒక కాస్ట్లీ పెన్ను గిఫ్ట్ గా ఇచ్చి మళ్ళీ న్యూస్ రిపోర్ట్స్ రాయమని అడుగుతాడు అస్సాన్. కానీ ఫెబిన్ ఒప్పుకోదు. ఇంకా పోలీస్ స్టేషన్ లో ఏమో అస్సాన్ కేసులో ప్రోగ్రెస్ సాధిస్తున్నాడని చెప్పి గడీరాని కేసు నుండి రిమూవ్ చేసి పడేస్తాడు ఆ కమిషనర్ డుమోట్. డుమోట్ మీద నాకు డౌట్ గా ఉంది, కానీ అతను కమిషనర్, కానీ అతన్ని ఇంట్రాగేట్ చేయాలంటే మనకు చాలా గట్టి ప్రూఫ్స్ కావాలని చెప్తుంది లెఫ్టినెంట్ సోఫియా. అయినా ఇప్పుడే నేను నా కేసు నుంచి పీకేశారు, ఈ టైంలో రిస్క్ ఎందుకు, దీని గురించి ఎక్కువ ఆలోచించక గడీరా అని చెప్తాడు కెప్టెన్ రొమేన్. అస్సాన్ ఒక ముస్లోడి గెటప్ లో న్యూస్ ఛానల్ టీవీ షోకి వెళ్తాడు. ట్విట్టర్ లో సాల్వడార్ అని పేరుంటే చాలా యంగ్ పర్సన్ ఏమో అనుకున్నామని షో యాంకర్ అంటాడు. మన దేశంలో 60% పీపుల్ నీకంటే వయసులో పెద్దవాళ్ళు అని రిప్లై ఇస్తాడు అస్సాన్. సరే అని చెప్పి ఆ వీడియోలో ఏముందో అస్సాన్ నోటితో చెప్పిస్తారు. తర్వాత వీడియో ప్లే చేస్తే ఆ వీడియో మొత్తం ఉండదు. అస్సాన్ వాళ్ళకి వీడియో టేప్ ఇచ్చాక దాన్ని ట్రిమ్ చేసి కొంచెమే ప్లే చేసి అస్సాన్ చెప్పేదంతా అబద్ధం అని చెప్పి షోలో బ్రేక్ అనౌన్స్ చేస్తాడు ఆ యాంకర్. దొంగల్లారా, ఆ పెలిగ్రిని దగ్గర ఎంత తీసుకున్నారని గట్టిగా యాంకర్ తో అరుస్తాడు అస్సాన్. ఇంతలోనే ఆ షో జరిగే ప్లేస్ చుట్టూ పెలిగ్రిని మనుషులు ఉండడం చూస్తాడు. వాళ్ళని కొట్టి బయటకు వచ్చి గెటప్ మార్చి అక్కడ నుంచి తప్పించుకుని వెళ్తాడు అస్సాన్. అస్సాన్ తప్పించుకున్నందుకు కోపంగా ఉంటాడు పెలిగ్రిని. అతని కూతురు జూలియట్ అతనికి కాల్ చేస్తుంది. నాన్న, నేను టీవీలో అంతా చూసా, ఆ వీడియో గురించి మిమ్మల్ని నిందించి అడిగినందుకు సారీ. అండ్ ఇంకో విషయం, వీడియో పెట్టిన ఆ సాల్వడార్ ఎవరో నాకు తెలుసు, అతను ఎవరో కాదు, అస్సాన్ డియోప్, ఒకప్పుడు మన ఇంట్లో పనిచేసిన బాబాకార్ డియోప్ కొడుకు. నెక్లెస్ దొంగతనం చేసింది కూడా అతనే కదా, ఆ రోజు సెంట్రల్ పార్క్ లో దొంగలా వచ్చింది కూడా అతనే అని కాల్లో అంటుంది జూలియట్. అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు, వాళ్ళు మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారు, నేనది జరగనివ్వను, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు పెలిగ్రిని. ఫెబిన్ తన ఇంట్లో తన కుక్కతో పాటు కూర్చొని అస్సాన్ ఇచ్చిన పెన్నుతో అస్సాన్ కి చెప్పడం కోసం ఏదో ఒక బుక్ లో రాస్తూ ఉంటుంది. అంతలోనే ఎవరో డోర్ కొడతారు. వచ్చింది అస్సానే ఏమో అని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది ఫెబిన్. కానీ వచ్చింది అస్సాన్ కాదు, పెలిగ్రిని మనిషి. అతను బలవంతంగా లోపలికి వచ్చి గొంతు పట్టుకుని అస్సాన్ గురించి అడుగుతాడు. ఒక మంచి జర్నలిస్ట్ తన సోర్సెస్ గురించి ఎప్పుడూ ఎవ్వరికి చెప్పదు అని అంటుంది ఫెబిన్. ఇంకా ప్రయోజనం లేదని ఫెబిన్ ని చంపేసి వెళ్లిపోతాడు ఆ వ్యక్తి. అస్సాన్ వచ్చి చూసేసరికి ఫెబిన్ చనిపోయి ఉంటుంది. పెలిగ్రిని మనిషి ఫెబిన్ ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు సెటప్ చేసి వెళ్లిపోయి ఉంటాడు. ఫెబిన్ అస్సాన్ కోసం కొంచెం రాసి ఉంచిన బుక్ ని, ఆ కుక్కపిల్ల జాకూజ్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అస్సాన్. మై డియర్ అస్సాన్, ఈ రోజు మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మనం గెలుస్తాం. అలాగని నువ్వు ప్రయత్నించడం ఆపవు, అది నాకు తెలుసు. మంచి చెడుల మధ్య తేడా ఏంటో నీకు తెలుసు. ఎంత కష్టమైనా, ఎంత మందిని ఆపాలని చూసినా నువ్వు చెయ్యాలన్నది సాధించేదాకా ఆపవు. అదే నీలో నాకు నచ్చేది. మనం పోరాడదాం మీ నాన్న కోసం, మీ కుటుంబం కోసం, నీ కోసం, నా కోసం మనం పోరాడదాం, కలిసి పోరాడదాం. ఇట్లు నీ స్నేహితురాలు ఫెబిన్ అని ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. ఇదంతా చదివి చాలా ఇన్స్పైరింగ్ గా పెలిగ్రిని మీద ఇంకా కోపంగా ఫీల్ అవుతాడు అస్సాన్. బ్యాక్గ్రౌండ్ లో సాడ్ ఎమోషనల్ ఫైరింగ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా పోలీస్ స్టేషన్ లో నెక్లెస్ దొంగతనం చేసింది, కమిషనర్ ని కిడ్నాప్ చేసింది, టీవీలో సాల్వడార్ గెటప్ లో విషం మార్చుకొని వచ్చింది, ఈ మూడు గెటప్లు వేసింది ఒకే పర్సన్ అని తెలుసుకుంటాడు లెఫ్టినెంట్ గడీరా.